దానికోసమే అండి, అదే చెప్తుంది ప్రతిపక్ష అంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఇవ్వాల్సినటువంటి భద్రతకు సంబంధించి మొత్తం 58 మందిని కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే 74 మందిని ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వాల్సినటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువ మందిని భద్రత కోసం వినియోగించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రైవేటు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండదు. వారు వారి యొక్క ప్రైవేటు ఆస్తులను కూడా భద్రత కల్పించమని అడుగుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. మేడం, ఇప్పుడు ఆయనకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తారు. అవునండి, రెండు ఉన్నాయి. అవునండి, ఇప్పుడు మీరు చెప్తున్న 74 రెండు కలిపేనండి. ఎన్ఎస్జీ కలిపి ఎన్ఎస్జీ కవర్ మొత్తం వచ్చేసి 10 మంది ఆర్మ్డ్ స్టాటిక్ గార్డ్స్ ఎట్ రెసిడెన్స్ అండి. అయితే 20 మందిని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 4+16 మొత్తం టోటల్ 20 మందిని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇద్దరు పిఎస్ఓస్ ఉండాలి ఎట్ ఏ టైమ్ అరౌండ్ ద క్లాక్. అది 2x3 6 ఇస్తున్నాం. అలాగే 2 ఎస్కార్ట్స్ రౌండ్ ద క్లాక్ అంటే 4+4x3=24 ఉన్నాయి. అది కూడా 24 ప్రొవైడ్ చేసాం. అలాగే 2 వాచర్స్ నైట్ షిఫ్ట్ ఒక డే షిఫ్ట్, అది వచ్చేసి 5 మెంబర్స్ ఇవ్వాలి. 5 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక ఇన్స్పెక్టర్ కానివ్వండి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఒక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆర్ఐని ఇచ్చున్నాం. అలాగే 2 ఫ్రిస్కర్స్ స్క్రీనర్స్ ఇన్ 3 షిఫ్ట్స్, అవి కూడా ప్రొవైడ్ 12 మందిని ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా బీపీ కార్ అండ్ జామర్, అవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 ట్రైన్ డ్రైవర్స్ రౌండ్ ద క్లాక్ 2x3 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనం ఇవ్వాల్సింది 58. ఇక్కడ మనకు 10 ఇవ్వాల్సిన చోట 20 ఇచ్చారు. సో ఇవ్వాల్సిన దానికంటే ఎక్స్ట్రానే ఉన్నారు. అంటే మొత్తం కలిపేనండి, మొత్తం కలిపి ఇవ్వాల్సిన టోటల్ నెంబరు. ఎన్ఎస్జీ కవర్ కానివ్వండి, మీ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయవలసిన మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ. కుటుంబ సభ్యుల విషయంలో ఉన్నా అంటే మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఇవ్వాల్సిన భద్రత విషయంలో తగ్గించారా? అది వాళ్ళు ఎక్కువగా రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ప్రతిపక్ష నాయకుడే. అప్పుడు ఏ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారో ఇప్పుడు అదే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయబడుతుంది. దానికి అనవసరంగా ఎందుకు రాజకీయం? పాయింట్ ఏంటంటే ఇందులో ఆయనకి థ్రెట్ ఉంది, థ్రెట్ అనాలిసిస్లో స్టిల్ థ్రెట్ ఉంది. కాబట్టి ఆయనకి థ్రెట్ ఉంది కానీ కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీ ఇస్తారనేది వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడు థ్రెట్ ఉంది ఇంకా అవసరం ఉంది అంటే ఇప్పుడు తీసేశారని యాగి చేయడం కాదండి, మాకు ఇంకా ప్రొవైడ్ చేయండి కావాలంటే అనేది ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చేసిన దాంట్లో ఉన్నదాన్ని బట్టే ఇచ్చారండి, ఇంకా అవసరమని అడిగితే ఇవ్వడం జరుగుతుంది. కోరలేదండి, ఇప్పుడు ఉన్నది మాకు కావాలని తగ్గించారు అని చెప్పేసి గొడవ పెడుతున్నారు తప్పితే మాకు ఇంకా అవసరం అన్నది మాత్రం కోరడం జరగలేదు. పరిశీలించి అవసరం ఉంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇష్యూ మేడం, వాళ్ళు నిన్న డీజీపీని కూడా కలిశారు. వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద ఎక్కువగా దాడులు చేస్తున్నారని, అలాగే చంద్రబాబు కూడా పరామర్శ యాత్రలకు బయలుదేరుతున్నారు, ప్రభుత్వం దాడులు చేపిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు అదేనండి భయంగా ఉంది. ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా చంపుకున్నాయి, అవి కూడా రాజకీయ రంగు పులవడం జరుగుతూ ఉంది. ఎవరు చనిపోయినా కానీ మా పార్టీ సానుభూతి పరులు అంటా ఉన్నారు. ఇక వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరి వాళ్ళే చంపించేసి అది వైసీపీ వాళ్ళు చేసి చేశారనే అవకాశం ఉంది కూడా అని కూడా కొంచెం భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవుతుంది, మేము చేయమంటలేదండి. వాళ్ళు చేసుకుంది మీరు చేయించారు అని చెప్పారనుకోండి, మీరు అదే ప్రొజెక్ట్ చేస్తారు, వాళ్ళు ప్రజలు అదే నమ్మే పరిస్థితి ఉంది. అందుకే ముందుగానే చెప్తున్నారు. అదే అండి, ఇప్పుడు జరిగిన 6 ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఇవి వేరు వేరు సంఘటనలో జరిగినాయి. కానీ ఏం చెప్తున్నారు, వైసీపీ కార్యకర్తలు చంపారు అంటున్నారు. కానీ అక్కడ పరిశీలించి
మీరు మీడియా వెళ్ళండి, పరిశీలించండి, వాస్తవాలను గ్రహించండి. ఇప్పుడు 6 జరిగినాయండి, అంటే వాళ్ళు చెప్తున్నటువంటివి అటాక్స్ కానివ్వండి, హత్యలు కానివ్వండి, సూసైడ్. ఇప్పుడు ఒక ఇప్పుడు చినగంజాంలో ఒక సూసైడ్ జరిగిందండి, దాన్ని కూడా హత్య అంటున్నారు. అది కానీ అది యాక్చువల్గా సూసైడ్ జరిగింది, సూసైడ్. ఇప్పుడు ఇంటి పక్కన ఆడవాళ్ళు కొట్టుకుని వాళ్ళు వాళ్ళు చేసుకున్న దాన్ని కూడా పార్టీకి బులుంతున్నారండి. ఇప్పుడు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదని ఎక్కడందండి? ఇప్పుడు ఎవరు ఎవరు చెప్తున్నారు? వరుస ఘటనలు అంటే ఇదివరకు ఏమి జరగకుండా ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? కొత్తగా మీరు చెప్పేదాని ప్రకారం మరి అంటే పాత ఇప్పుడు పాతలి ఇప్పుడు మీరు పాత లిస్టులు కూడా చూడండి, అప్పటికి ఇప్పుడు తరిగినాయా పెరిగినాయా, ఏమన్నా ప్రేరేపితంగా జరుగుతున్నాయా అన్నది మీరు పరిశీలించండి. అది మీ బాధ్యత కూడా ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ మీది కూడా, మీరు కూడా తీసుకోండి. ఇది ఎంక్వైరీ రిపోర్ట్ అండి, ఎంక్వైరీ చేసిన రిపోర్టే చెప్తున్నాము. ఏదో గుడ్డిగా ఉన్నటువంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. అక్కడ ఎంక్వైరీ జరిగి వాళ్ళు వాస్తవంగా జరిగిన సంఘటన ఇది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మాట్లాడడం జరుగుతుంది.